వెల్కమ్ టు మనం 99. నేటి వార్తల్లో విశేషాలు. అయినా వాళ్ళు కరోనా బారిన రాష్ట్ర వ్యాప్తంగా సీల్ సప్లై అమ్మాలి కార్మికులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మరి అటువంటి కరోనా అటువంటి అమాలి కార్మికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వము అసలు పట్టించుకోవడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీల్ సప్లై అమ్మాలి కార్మికులను గుర్తించి మరి వారి సమస్యలైన న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాము. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి అమాలి కార్మికులను గుర్తించడం లేదు. మరి అది ఇంకోటి మీ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే చదువుతో సంబంధం లేకుండా మరి వాళ్ళని అమాలి కార్మికులు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలా. అదేవిధంగా 50 సంవత్సరాలు నిండిన సివిల్ సప్లై అమాలి కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలా? ఎందుకంటే వయసు పెరిగేపోతే వాళ్ళు పని చేయలేని వయోభారంతో పని చేయాలని వస్తుంది. కాబట్టి వారికి పెన్షన్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కూలీ రేట్లు దాదాపు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో కూలీ పాత కూలీ కొత్త కూలీ రేట్లు పెంచి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అగ్రిమెంట్ 2019 డిసెంబర్కి అయిపోయింది. కొత్త రేట్లు జనవరి నుంచి పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ 6 నెలలుగా పెండింగ్లో పెట్టింది. కారణము లాక్డౌన్ అంటారు, కరోనా అంటున్నారు. కానీ కరోనా కాలంలో కూడా మరి లాక్డౌన్లో కూడా వీళ్ళు డ్యూటీలు చేశారు. ప్రాణాలు తెగించి డ్యూటీలు చేస్తున్నా కూడా వారి కూలీ రేట్లు పెంచకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూలీ రేట్లు పెంచాలా, వాళ్ళు 4వ తరగతి ఉద్యోగులు గుర్తించాలా, 50 సంవత్సరాలు నిండిన సివిల్ సప్లై అమ్మాలి కార్మికులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలా, అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యము 50 లక్షల ఇన్సూరెన్స్ బీమా సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఇక్కడ గూడూరు ఎంఎల్ఎస్ పాయింట్కు గోడౌన్ లేదు, అదనంగా గోడౌన్లు కూడా నిర్మించాలా, కాంపౌండ్ వాల్ లేదు, కాంపౌండ్ వాల్ నిర్మించాలా, ఇన్ని సమస్యల పైన ఈ ఎంఎల్ఏ పాయింట్లో సివిల్ సప్లై అమ్మాలి కార్మికులు నిరసనలు తెలుసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోకుండా చూద్దని చూసింది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కింద చొరవ తీసుకొని మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మనం 99. నిజం నిప్పు లాంటిది, దాస్తే దాగదు.